తెలంగాణలో భూముల ధరల మీద మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటల్ని తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. మంచి ప్రభుత్వం అంటే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారని, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాలు కొంటున్నారని చంద్రబాబు చెప్పిన మాటలు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడకూడదని కోరుకున్న మన శత్రువుడు చంద్రబాబు నాయుడు లాంటి వారే స్వయంగా ఇప్పుడు చెప్పారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంటే పటాన్చెరు ప్రాంతంలో ఎకరా భూమి అమ్మితే 30 కోట్లు వస్తున్నాయని చంద్రబాబు అన్న మాట నిజమేనని అన్నారు. విషయం తారుమారైందని అన్నారు కేసీఆర్. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణలో భూములు ఎట్లా పెరిగాయో మనం చూస్తున్నామని, తెలంగాణలో వస్తే భూములు ధరలు పడిపోతాయన్నారని, అయితే ఇప్పుడు పటాన్చెరు ప్రాంతంలో ఎకరం భూమి అమ్మితే వచ్చే 30 కోట్లతో ఆంధ్రప్రదేశ్ 100 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు చెప్పిన దాంట్లో నిజం ఉందన్నారు. 2 రోజుల క్రితం తెలంగాణ భూముల మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఏపీలో ఒకప్పుడు భూముల విలువ చాలా తక్కువగా ఉండేదని ప్రస్తుతం అలా లేదన్నారు. తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 50 ఎకరాలు కొనే పరిస్థితి ఉన్నారు. ఏపీలో భూముల ధరలు తగ్గాయని, రిజిస్ట్రేషన్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయిందని చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో ఏపీలో గెలుపు ఎవరిదో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి. ఈ మధ్య సర్వే సంస్థలన్నీ కూడా యూట్యూబ్ కామెంట్లని పట్టించుకుంటున్నాయి. యూట్యూబ్లో ఎవరు ప్రజల యొక్క సపోర్ట్ ఉంటుందనేది పట్టించుకుని ప్రజల యొక్క నాడు ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నాయి. కాబట్టి ఎవరు ఈ వీడియో మిస్ అవ్వకుండా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి. మీరు వేసే ప్రతి కామెంట్కి లైక్ ఇస్తేనే ఆ కామెంట్ వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ లైక్ కొట్టి కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కేసీఆర్ చెప్పింది నిజమేనని, చంద్రబాబు చెప్పింది నిజమేనని ఏపీలో పరిస్థితి గురించి నమ్ముతున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి.